కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్లో ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇదేం లేదు, మీ కార్డు విలువ మీ అందరికీ తెలుసు 10 లక్షల వరకు అనమాట. మన ఇండియాలో మీకు హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా సరే ఏ హాస్పిటల్లోనైనా మీరు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అయితే చేసుకోవచ్చు. ఈ 10 లక్షల లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు డివైడ్ చేశారు. అది ఎలా చేశారు, మళ్ళీ కొత్తగా ఎన్రోల్ చేసుకోవడం, మళ్ళీ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి గతంలో చేసిన వారికి కూడా. అయితే ఎవరికి చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే మీకు డెమో ద్వారాగా చూపిస్తాను. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి, ఫస్ట్ కామెంట్లోనే. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ అయితే ఉంటుంది. గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత కనీసం 1-3 గంటలకైనా సరే ఒకసారి ఓపెన్ చేస్తూ ఉండండి మన టెలిగ్రామ్ ఛానల్. ఎందుకంటే మీకు ఈ డీల్స్ అనేవి చాలా షార్ట్ టైంలో వచ్చి పోతూ ఉంటాయి. అంటే మీకు 2 అవర్స్ 3 అవర్స్ అలా ఉంటాయి, మళ్ళీ రెగ్యులర్ ప్రైస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా మిస్ అయిపోతారు అలాంటప్పుడు. అంటే చాలామంది లింక్ పెట్టండి అని చెప్పేసి అడుగుతారు. మీరు లింక్ పెట్టినప్పుడు ఒక రేట్ ఉందండి, పోస్ట్ చేసినప్పుడు ఒక రేట్ ఉంది అని చెప్పేసి. అదనమాట మెయిన్, ఎందుకంటే అది కొంతసేపు మాత్రమే ఉంటాయి ఆ డీల్స్ అనేవి, అప్పుడే మనం బుక్ చేసుకోవాలి ఆ రేటుకి దొరకాలి అంటే మనకి. ఇక మనం న్యూస్లోకి వెళ్ళినట్టయితే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఏదైతే ఉందో దీన్ని 10 లక్షల నుంచి దాన్ని సగం సగం చేశారనమాట, 5 లక్షలు 5 లక్షలు. ఇది ఎలా అంటే 70 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ సీనియర్ సిటిజన్ కింద అయితే లెక్క వస్తారు కదా, కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా 5 లక్షల రూపాయలు కేటాయించారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక కార్డు అనమాట. అంటే ఒక ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, అందులో ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారనుకోండి, అంటే 70 ఇయర్స్ అబోవ్ దాటిన వారు ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి సెపరేట్గా 5 లక్షలు కేటాయించి ఉన్న 5 లక్షలు ఈ కుటుంబ సభ్యులకి మొత్తం అందరికీ వర్తిస్తుంది అనమాట. ఆ విధంగా మ్యాక్సిమమ్ ఇది సీనియర్ సిటిజన్ ఆరోగ్య దృష్ట్యా ఇవన్నీ ఉంటాయి కదా, చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది ఈ విధంగా మనకి తీసుకురావడం జరిగింది. ఇది ఒక రకంగా మంచిదే. వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే మరి గతంలో మేము కార్డ్స్ జనరేట్ చేసాం అందరికీ, మళ్ళీ ఇప్పుడు జనరేట్ చేయాలంటే చేయాలి. ఎవరికి 70 ఇయర్స్ అబోవ్ ఉన్నవారికి మళ్ళీ కొత్తగా ఎన్రోల్ చేయాలి, ఈకేవైసీ చేయాలి, కార్డు డౌన్లోడ్ చేయాలి. ఎందుకంటే సెపరేట్గా వాళ్ళకి 5 లాక్స్ కేటాయించారు కాబట్టి. ఒకవేళ మీకు ఇన్ కేస్ బెనిఫిషరీ పోర్టల్లో మీకు ఆ డీటెయిల్స్ కానీ చూపించలేదనుకోండి, మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి, అక్కడ చేస్తారు. అలాగని చెప్పేసి సిఎస్సి సెంటర్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎనేబుల్ అయితే అవ్వలేదు, ఆపరేటర్ ఐడి అనేది ఇవ్వలేదు అనమాట. కేవలం వైట్ లిస్ట్ ఎవరికైతే ఉందో, ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే యాక్టివేట్ చేశారు. అసలు ఈ వైట్ లిస్ట్ అంటే ఏంటి, ఎక్కువగా ట్రాన్సాక్షన్ డిఎస్పి పోర్టల్లో ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తున్న వారికి, నెక్స్ట్ డీజీపీ లైట్ ఇవన్నీ కూడా ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేస్తున్న వారికి ఈ సర్వీసులు అనేది అడిషనల్గా యాడ్ చేస్తారు. అలాగే అడ్మిన్ కోడ్ కూడా అడుగుతున్నారు, అడ్మిన్ కోడ్ కూడా వాళ్ళకి సంబంధించిందే ఉంటుందండి, వాళ్ళకే ఇస్తారు. మన బెనిఫిషరీ పోర్టల్లో చేసుకునేటప్పుడు అడ్మిన్ కోడ్ అడుగుతుంది కదా, అంటే ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకున్నప్పుడు చాలామంది అడిగారు ఇంతకుముందు కూడా అడ్మిట్ కూడా, మీకు ఇచ్చినా పని చేయదు అది, కేవలం వాళ్ళకి మాత్రమే. అందుకే నేను ప్రతిసారి చెప్పేది సిఎస్సిలో ఎక్కువగా ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సర్వీసులు అన్నీ కూడా ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేయండి, మీకు సర్వీసులు అనేది ఒకటే ఒకటే యాడ్ అవుతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈ కార్డు 70 సంవత్సరాలు ఎవరికైతే ఉందో, 70 లేక ఆ పైన అనమాట ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డుని ఒకటి జనరేట్ చేసి పెట్టుకోవాలి. వృద్ధులు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్డు అనేది ఉండాలి. వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవరితోటి సంబంధం లేదు ఇక్కడ. వాళ్ళకి 70 ఇయర్స్ దాటితే చాలు యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా వాళ్ళు అయితే కార్డు అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే అండి, దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళు చేసుకోవాలి వీళ్ళు చేసుకోకూడదు అలాంటిది ఏమి లేదు. 70 ఇయర్స్ అబోవ్ దాటితే చాలు కార్డు అనేది ఇష్యూ అవుతుంది. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెట్టాను, దాని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ వెబ్సైట్లోకి అయితే వస్తారనమాట. ఇది బెనిఫిషరీ పోర్టల్ అండి, ఎవరికి వారు ఇండివిజువల్గా చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఆపరేటర్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఎవరికంటే సిఎస్సి వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మనం సొంతంగా కాబట్టి బెనిఫిషరీని అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ డైరెక్ట్గా ఇవ్వండి. జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత మొబైల్కి ఓటీపీ అయితే వెళ్తుంది, ఆ ఓటీపీని సెలెక్ట్ చేసుకొని జస్ట్ నేను ఇక్కడైతే ఎంట్రీ చేసి మళ్ళీ ఇక్కడ ఉన్న క్యాప్చర్ని కూడా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. జస్ట్ నేను మొత్తం అన్ని కూడా ఎంట్రీ చేశానండి, లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ అవుతారనమాట మొబైల్ నెంబర్ ద్వారాగానే, ఎందుకంటే బెనిఫిషరీ పోర్టల్ కాబట్టి. ఇక్కడ మీరు స్టేట్ని తర్వాత స్కీము ఏంటనేది మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఇవన్నీ కాదు ఈరోజు. ఏంటంటే దీని గురించి మొత్తం టోటల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను. అయితే ఈరోజు మనకి సీనియర్ సిటిజన్కి సంబంధించింది సెపరేట్గా కార్డు 5 లక్షలకి వాళ్ళకి ఏ విధంగా జనరేట్ చేయాలంటే ఇక్కడ కొత్తగా ఒక బ్యానర్ అనేది హైలైట్ చేస్తూ ఉన్నారు కదా,
ఇక్కడ క్లిక్ హిట్ ఎన్రోల్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ 70 ఇయర్స్ దాటిన ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ ఐడి అవసరం లేదు, ఓన్లీ ఆధార్ నెంబర్ ఉంటే సరిపోద్ది. తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేయండి. డీటెయిల్స్ ఇవ్వగానే ఇక్కడ సచ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. కాసేపు లోడింగ్ తీసుకొని ఆ ఫ్యామిలీలో ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతారు, అందరూ కూడా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు 70 ఇయర్స్ అబో ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చిన్న ఏరో మార్క్ అయితే ఉంది కదా, క్లిక్ టు ఎన్రోల్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్, అంటే ఇక్కడ ఎవరైతే బెనిఫిషరీకి చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఈ ప్రైమరీ నెంబర్కి ఏమవుతారు, ఫాదరా లేదంటే హస్బెండా, ఇవన్నీ కూడా నేనైతే సెల్ఫ్ అని చెప్పేసి అలా ఉంచేసాను. తర్వాత ఇక్కడ జెండర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఆధార్ ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ ఐరిస్, ఈ మూడు కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెరిఫై అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు ఒక కన్సెంట్ ఫామ్ అయితే వస్తుంది, ఎస్ మీద క్లిక్ చేయండి, అలౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆధార్కి మొబైల్ నెంబరు ఏదైతే లింక్ అయి ఉందో దానికి ఓటీపీ అయితే వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా వెళ్తుంది. ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారు కదా, దానికి కూడా ఓటీపీ వెళ్తుంది. రెండు కూడా ఎంటర్ చేయాలి, రెండు ఓటీపీలు కూడా ఎంటర్ చేయాలి. రెండు ఓటీపీలు ఎంటర్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మీకు ఇక్కడ చూడండి, ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. బట్ ఏంటి ఏమని వచ్చింది, ఇక్కడ 70 ఇయర్స్ అబవ్ అయితే కాదు, నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చింది. ఒకవేళ మీకు 70 ఇయర్స్ అబవ్ అనుకోండి, డైరెక్ట్గా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. వెరిఫై చేయగానే మళ్ళీ ఒక కన్సెంట్ ఫామ్ అయితే వస్తుంది, మళ్ళీ ఎలా అని చెప్పేసి క్లిక్ చేస్తారు. చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. లైవ్గా ఫోటో అయితే ఇక్కడ క్యాప్చర్ చేయాలన్నమాట. జస్ట్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. నేనైతే డ్రాయిడ్ క్యామ్ అయితే ఉపయోగిస్తానండి, అంటే మొబైల్ నుంచి డైరెక్ట్గా సిస్టమ్కి అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ నేను ఎలా అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను, నాకు ఎటువైపు తిప్పితే అటువైపు నాకు డైరెక్ట్గా ఈ ఫోటో అయితే వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఫోన్ జస్ట్ ఎలా తిప్పుతున్నాను, నాకు సిస్టంలో అయితే కనిపిస్తూ ఉంది కదా, అదనమాట. ఎందుకంటే ఇది డ్రాయిడ్ క్యామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అంటే మన మొబైల్ నుంచి సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మీకు, ఆ వీడియో చూడండి, బాగా ఉపయోగపడుతుంది. ఈ ఒకదానికే కాదు, మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ చేసిన లైవ్గా ఫోటో తీసే అవకాశం మనకి ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మనం ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను ఇప్పుడు ఫోటో అనేది తీస్తానండి. మనకి ఈ ఫోటో అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. తర్వాత కొద్ది కిందకి రండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. చూడండి, ఎంటర్ చేసిన తర్వాత మనకు వెరిఫై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్, రూరల్, తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత విలేజ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈకేవైసీ యాక్షన్ సక్సెస్ఫుల్, ఓకేనండి. ఇక్కడతో ఈకేవైసీ అనేది మీకు కంప్లీట్ అయిపోయింది అనమాట. దీన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, జస్ట్ మనకి వెరిఫైడ్ అయిపోయింది, నెక్స్ట్ అప్రూవ్డ్ కూడా అయిపోయింది అనమాట కార్డు స్టేటస్. మీరు ఎక్కడి నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ డౌన్లోడ్ కార్డు అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తారు. డైరెక్ట్గా డౌన్లోడ్ అని చెప్పేసి అయితే మనకు వస్తుంది అనమాట, కొద్ది లోడింగ్ అయితే తీసుకొని. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే చాలు, మనకు డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్. దీన్ని ఓకే చేయండి. నేను ఇప్పుడు డౌన్లోడ్ అయిన కార్డు అయితే మీకు చూపిస్తాను, అంటే ఆయుష్మాన్ భారత్ మీకు ఏ విధంగా ఉంటుందో కార్డు అనేది తెలుసు కదా. జస్ట్ ఇదండి, ఇదనమాట. ఈ విధంగా అయితే మీకు వస్తుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.